పూర్తి స్థాయి కమిటీలు ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఫస్ట్ ముందు మేము స్టేట్ కమిటీస్గా ముందుకెళ్తాం. స్టేట్ కమిటీస్లో ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు తీసుకోగలరు అంటే ప్రతిసారి నాకు ఏమైపోతుందంటే నా మీద మేజర్గా ఒక రెండు మూడు ఇవి ఉండే. నాకున్న ఇదేంటంటే నాకున్న ఇమేజ్కి లక్షల మంది నేను ప్రతి ఒక్కరు వన్ ఆన్ వన్ కలవాలనుకుంటాను. నేను ఆ మధ్యలో లేయర్డ్ లీడర్షిప్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ఒక వ్యక్తిని పెడితే వాళ్ళని కలవగానే జనసేన నాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ నేను ఇవ్వాలి వాళ్ళకి. అది రావడానికి కొంచెం సమయం తీసుకుంటాం. లక్షల మంది ప్రతి ఒక్కరు ఇచ్చి నన్నే కలవాలి అని అనుకోవటం నాకు ఒక ఈ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడానికి ఒక నాకు కొత్త ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఆ ఛాలెంజెస్ మేము ఒక ఫేజెస్ లెవెల్ అధిగమిస్తూ ఉన్నాం. ఫస్ట్ అందుకని వీఆర్ గోయింగ్ ఫర్ స్టేట్ లెవెల్ కమిటీస్. స్టేట్ లెవెల్ కమిటీస్కి కొన్ని హక్కులు ఇస్తున్నాం. మీరు కూర్చోబెట్టి మీరు మండల మీరు జిల్లా స్థాయిలో మన పార్లమెంటరీ ఇన్ఛార్జెస్గా ఉంటాం. పార్లమెంటరీ ఇన్ఛార్జెస్కి మీరు గో ఫర్ కాన్స్టిట్యుయెన్సీకి వాళ్ళకి ఎలా స్టెప్ బై స్టెప్ వెళ్తారో ఫస్ట్ ఈ నెల రోజుల్లో మేము చేయదలుచుకుంది. ముఖ్యంగా ఈ స్టేట్ కమిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మేము బాధ్యతలు తీసుకున్నాం. అది అనౌన్స్ చేయాలి. అంటే మేము తీసుకుంది కూడా మేము ఆ రోజున అసలు ఆ పొత్తు దేనికి వచ్చిందని మీరు చూస్తే అందరూ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ఇష్యూని చాలా కన్వీనియంట్గా మర్చిపోయారు. మేము బీఎస్పీతో మాట్లాడినప్పుడు మాయావతి గారితో కూడా మాట్లాడినప్పుడు ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్కి మేము అనుకూలంగా ఉంటాం. ఈరోజు ఉన్న ప్రభుత్వం కూడా మేజర్ వాళ్ళు వాళ్ళు కూడా అడిగేది స్పెషల్ కేటగిరీ స్టేట్ కానీ కన్వీనియంట్గా మర్చిపోయారా లేదా ఇదే అని చెప్పి వదిలేసే నాకు తెలియదు. కానీ ఇదైతే కన్వీనియంట్గా మర్చిపోయారు అందరూ. పర్పస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయినా డబ్బు మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ట్యాక్సేషన్ ఇది ఉంటుంది తగ్గుద్ది. దానివల్ల ఎక్కువ పరిశ్రమలు వస్తాయి. దానివల్ల ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మాయావతి గారు మాకు చెప్పడం అలాగే వామపక్షాల్లో ఆ రోజు మేము అందరం కూర్చోబెట్టి కలెక్టివ్గా పోరాటం చేస్తాం. టీడీపీ కూడా పదిసార్లు మాటలు మార్చారు. జనసేనే ఒకరోజు ఒక మాట మాట్లాడడం ఈరోజు వరకు మేము అదే మాట మీద నిలబడ్డాం. మేము దాని మీద కట్టుబడి ఉంటాం. ఈ పొత్తు గురించి అయితే ఇది మాకు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అనేది ఈరోజు నేను చెప్పలేను. ఈరోజు మేము ఎందుకంటే మాకు ముందు కూడా ఎలక్షన్ తర్వాత వామపక్షాలతో మాకు మీటింగ్ జరగలేదు. మేమైతే ఇండివిజువల్గా మేము వెళ్ళదలుచుకుంటాం ఎలక్షన్స్. ఇండివిజువల్గా ఫస్ట్ మా ఫోకస్ అంతా పార్టీ నిర్మాణం, పార్టీ ప్రోగ్రెస్, అలాగే మేమే గవర్నమెంట్ పాలసీస్ని మానిటర్ చేయటం, దాని మీద మా అభిప్రాయాలు తెలియజేయటం, ఏదన్నా నిజంగా అవగతవకలు ఉంటే ఖచ్చితంగా దాన్ని క్షేత్రస్థాయిలో ముందు తీసుకుంటాం. అంటే నాకు అంటే మేమేమనుకున్నాం అంటే ఏ ప్రభుత్వానికైనా పోయినసారి కూడా కొంత టైం ఇవ్వాలి. కొంత సమయం ఇచ్చిన తర్వాత మనం ఏదైనా రెస్పాండ్ మనం ఏదైనా మాట్లాడడానికి ఉంటుంది. ఇది ఆంధ్రప్రాంత ప్రజలకు సమస్య లేదంటే ఆంధ్ర ప్రాంత నాయకుల సమస్య తెలియదు. కానీ తెలంగాణ ప్రజలకు ఉన్నంత ఆకాంక్ష కానీ ఆ కోపం కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఉందా లేదని ఒకసారి సందేహం కలిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఒక మూడు కొన్ని దశాబ్దాలు పట్టు కూర్చున్నారు. కానీ మనకి ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని మన హక్కును సాధించుకోవడానికి కూడా మనం 100 రకాలు మాటలు మారిస్తే దానికి ప్రజల నుంచి నిరసన ప్రజల నుంచే రావాలి. నేను ప్రజల నుంచి నిరసన వస్తుందని నేను ఆశిస్తున్నాను. అవి వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం. ఎందుకంటే మేము కూర్చోబెట్టి కన్సెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేయలేము, ఒపీనియన్ని మ్యానుఫ్యాక్చర్ చేయలేము. అందుకని అది వచ్చే వరకు వెయిట్ చేయలేము. ప్రజల నుంచి స్పందన లేనప్పుడు మేము బలంగా మేము ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రజల్లో కోపం రావాలి, నిరసన రావాలి, స్పందన రావాలి. ఆ స్పందన వచ్చిన రోజు మేము వారికి బలంగా లేదు.